రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర చక్కగా ఇది ఆరు పదిహేను నుంచి ఏడు లోపండి మీ గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది అని మనం చెప్పొచ్చు ధనం లేక చాలా మంది కూడా బాధపడటం ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లేసుకుంటే చాలండి ఖచ్చితంగా మన ఇల్లు దాటి ఇంకా లక్ష్మీదేవి బయటికి వెళ్ళదనమాట కాబట్టి తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి ఏది చల్లాలో తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఈ పనిని మీరు ఖచ్చితంగా రేపు సాయంత్రం పూట చేసుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున కనుక మనం ఈ పనిని చేసేసుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనం శాస్త్రం చెబుతుందనమాట ఎందుకంటే ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి చాలా అంటే ఏళ్ళ తర్వాత వచ్చిన అమావాస్య కాబట్టి ఈ రోజున మనం తప్పనిసరిగా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లాలి ఇది చల్లుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే బాధలు కష్టాలు దరిద్రాలు ఇబ్బందులు అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన గుమ్మం నుంచి అంటే బయటికి వెళ్ళిపోతాయి అలానే కాకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ శక్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మా ఇంటి పరంగా మాకు అసలు కూడా బాగుండదు మాకు అస్సలు కూడా అనుకూలించదు మేము ఏం చేసినా కానీ మాకు కలిసి రాదండి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు మేము బయటికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేసినప్పటికీ కూడా ఫలితాలు రాలేదు మేము కొన్ని విధి విధానాలను పరిహారాలను పాటించాం కానీ అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి అంటే రిజల్ట్ అనేది రాలేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర రేపు ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతం ఈ ప్రాంతం అంతా ఏదైతే ఉందో ఆరు నుండి ఏడు మధ్య ప్రాంతము ఇది చాలా అద్భుతంగా ఉందండి ఈ సమయంలో ముఖ్యంగా అమావాస్య చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట చాలా శక్తిని కలిగి ఉంది కాబట్టి మీరు ఈరోజు ఈ పనిని చక్కగా చేసేసుకోండి ఇది చేసేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ద్వారానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా కాబట్టి మన ఇంట్లోకి మంచి మాత్రమే వచ్చేలాగా చెడు రాకుండా ఉండటానికి చెడుని అడ్డుకోవటానికి చెడుకు అంటే అడ్డుకట్ట వేయటానికి ఉపయోగపడుతుంది చాలా వరకు కూడా మన ఇంటి పరంగా మనకు సమస్యలు ఎందుకు వస్తాయంటే కనుక మనపై అండి చాలామంది ఏడుస్తూ ఉంటారు కుళ్ళు ఉంటుంది కుతంత్రాలు జరుపుతూ ఉంటారు అలానే కాకుండా దిష్టి పెడుతు బస్టు కళ్ళు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా చూసి ఓర్వలేకపోతూ ఉంటారు మనని చూస్తే చాలు ఏడుస్తూ ఉంటారు మనం బాగా బ్రతికామనుకోండి చూడలేకపోతూ ఉంటారు ఇలా మనకేంటంటే మన పిల్లలపై మనపై ఏడుస్తూ దిష్టి పెడుతూ మనం బాగా బ్రతికితే చూడలేక మనం నాలుగు రూపాయలు సంపాదించుకుంటే వారికి అంటే ఓర్వలేక బస్టు గుణం అనేది ఉంటూ ఉంటుంది అనమాట అలాంటి గుణం ఉన్నప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి ఇబ్బందులు కష్టాలు బాధలు సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్గా మారి మననే మనకు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఉంటాయనమాట వాటి ద్వారా ఏంటంటే మనం చాలా వరకు కూడా అండి బాధలు పడాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేక రకాల సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి కాబట్టి ఏంటంటే వాటి నుంచి మనం బయటికి రావాలన్నా ఆ సమస్యలన్నీ కూడా తొలిగిపోయి చక్కగా లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలను మనం పొందాలన్నా ఆ అమ్మవారు ఎల్లప్పుడు కూడా మనని చల్లని చూపుతో చూడాలన్నా మనం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఈ పనిని చేసుకోవాలన్నమాట ఈ పనిని కనుక మనం చేసుకున్నట్టయితే మన ద్వారా మన ఇంట్లోకి ఏదైనా చెడు ప్రవేశిస్తే ఆ చెడు రాకుండా ఉంటుందన్నమాట ఆ చెడు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది గుమ్మము లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము హిందూ సాంప్రదాయ ప్రకారం మనం గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము గుమ్మం అనేది ఎంత శుచిశుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ అనేది అంతే చక్కగా పెరుగుతుందని మనం నమ్ముతూ ఉంటాము అలానే కాకుండా గుమ్మం దాటి మన ఇంట్లోకి చెడు రాకుండా గుమ్మం దాటి మన ఇంట్లోకి ఎలాంటి దృష్టశక్తి రాకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడే పరిహారమని శాస్త్రం కూడా చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి మీరేంటంటే ఒక చిన్న గ్లాసుని తీసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు ఇది గాజుదైనా వాడండి స్టీల్ స్టీల్దైనా సరే వాడండి వాడిన తర్వాత ఏంటంటే మీరు కొంచెం ఇంట్లో గంగా జలం ఉంటే అది తీసుకోండి అది తీసేసుకొని అందులో ఏంటంటే ఒక స్పూన్ అన్ని పాలన పోసుకోండి పోసేసిన తర్వాత ఏంటంటేనండి మనకు అత్తర్లు చాలామంది కూడా ఏంటంటే అత్తర్ అంటే మాకు సరిగ్గా తెలియదండి అంటారు అత్తర్ని మనం సెంటు అంటాము అలానే హిందీలో ఇత్తర్ అంటారు అలాగే వచ్చేసి తెలుగులో అత్తర్ అనే అంటారండి పూజా స్టోర్స్లో అయితే అత్తర్ అంటే ఇస్తారండి ఇక్కడైతే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ ఉంటారు కదా కాబట్టి మీరు అత్తర్ని తీసుకోండి మంచి వాసన పన్నీర్ కూడా అంటూ ఉంటారండి అత్తర్ అనేది ఏంటంటే మంచి కలిగి ఉండాలన్నమాట అంటే గులాబీ పూలది కానీ లేదంటే జాస్మిన్ది కానీ ఇలా మనకు మంచి సువాసన వచ్చి ఉండాలన్నమాట అలాంటి సువాసన అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి ఇలాంటి సువాసనను కలిగిన మనం అత్తరిని వాడితే చాలా మంచిదండి ఈ అత్తర్ ఏంటంటే ఏదైనా చెడు శక్తి ఉందనుకోండి దాన్ని ఉండనివ్వదనమాట ఏదైనా చెడు బాధ ఉండే దాన్ని ఉండనివ్వకుండా వెళ్ళి అంటే వెళ్ళగొట్టేలాగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఏంటంటే ఇలా మీరు అత్తరిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు కొంచెం జలం ఉంటే గంగా తీసుకోండి నీళ్లు ఉంటే నీళ్లు తీసుకోండి ఒక స్పూన్ మాత్రమే తీసుకోండి టీ స్పూన్ మాత్రమే వాడండి టీ స్పూన్లో నీళ్లను టీ స్పూన్లో పాలను ఒక ఏడు ఎనిమిది చుక్కలు అత్తర్ని పోసేసి అందులో చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి చక్కగా గుమ్మాల దగ్గర చిలంకరించుకోండి కొందరికి నాలుగు గుమ్మాలు ఉంటాయి కొందరికి రెండు గుమ్మాలు ఉంటాయి కొందరికి నాలుగు అంటే డోర్స్ ఉంటాయి కొందరికి రెండే డోర్స్ ఉంటాయి ఇలా మన ఇష్టాన్ని బట్టి మన ఇంటిని బట్టి మనం ఏంటంటే మొత్తం చిలకరించుకోవచ్చు అంటే చేతులతో చల్లితే చాలు ఆ మన గుమ్మాలు శుద్ధి అయిపోతాయి పవిత్రమైపోతాయి అలానే కాకుండా ష్టకరంగా మారుతాయన్నమాట కాబట్టి గుమ్మాల దగ్గర ఖచ్చితంగా చల్లండి మీ ఇంటి ప్రదేశాన్ని బట్టి మీరు ఇంట్లో కూడా చిలకరించవచ్చు ముఖ్యంగా మూల మూలల్లో చిలకరించుకుంటే చాలా మంచిది మూల మూలల్లో ఉండే దృష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి మనం అంటే గిట్టని వారు చేసే మనపై చెడు ప్రయోగాలు అవన్నీ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి కదా వాటన్ని నుంచి అంటే అన్నిటి నుంచి కూడా మనకు విముక్తి కలిగించడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇలా మీరు చెయ్యండి ఇలా చేసేసిన తర్వాత చక్కగా గుమ్మాన్ని ఏంటంటే పసుపు మొత్తం రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఈ పనిని చెయ్యండి ఇంకా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది ఇక మీకు ఉండదు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది మీ ఇంట్లోనే ఉండిపోవటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి మమ్మల్ని అంటే కరుణించటం లేదు మమ్మల్ని అంటే అనుగ్రహించటం లేదు ఆమె యొక్క కటాక్షం మాకు కల కలగటం లేదు అని బాధపడుతూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇది ఒక విధి విధానంగా పాటిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మూల మూలల్లో ఏంటంటే మన ఇంటికి వచ్చే మంచివారి కన్ను చెడు దిష్టి కూడా ఉంటుంది చెడు వారి యొక్క కన్ను చెడు దిష్టి కూడా ఉంటుందన్నమాట మన ఇంటికి ఎంత మంచి వారు వస్తున్నారు ఎంత చెడు వారు వస్తున్నారు అనేది మనం గ్రహించుకోమో గమనించలేం కదండి మన ఇంటికి వస్తున్నాడు మనతో ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకుంటాం కానీ వారు మనకు దృష్టి పెడుతున్నారని ఏం తెలుస్తుంది కదా కాబట్టి అలాంటి దిష్టి నుంచి కూడా మనం బయటపడాలంటే ఖచ్చితంగా మూల మూలల్లో కూడా చిలక రించుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటేనండి సాయంత్రం మీరు ఇది చల్లిన తర్వాత రాత్రికి పడుకునేటప్పుడు ఈ యొక్క పనిని మీ యొక్క ఇంటి సింహద్వారము దగ్గర చేసేసుకుని పడుకోండి మెయిన్ డోర్ దగ్గర మాత్రమే చెయ్యాలి ఒకవేళ మీకు గేట్ ఉన్నప్పటికీ కూడా మనకు డోర్ దగ్గర చేసుకోవాలి ఒక్క నిమ్మకాయని తీసుకోండి ఇలా పండిన నిమ్మకాయని తీసుకోండి అది కొంచెం కుళ్ళు ఉన్న పర్వాలేదండి పరిహారానికి పని చేస్తుంది పరిహారానికి పనికి వస్తుంది అనమాట మనం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత గుమ్మం దగ్గర చల్లాము ఇక మన పనులు చేసుకున్నాము అన్నం తిన్నాము ఏదైనా పనులు ఉంటే అవి చేసుకున్నాము చేసుకొని పడుకునే ముందుగా మీరు చక్కగా అండి నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక రెండు భాగాలకు కట్ చేయండి మధ్య భాగానికి కట్ చేయండి ఒక భాగానికి మొత్తము ఏంటంటే కుంకుమ నద్దండి ఇంకో భాగానికి మొత్తము ఏంటంటే పసుపు నద్దండి అద్దిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వచ్చి మీ యొక్క ప్రధాన ద్వారం ఉంటుంది కదా ఆ ఇంటి ప్రధాన సింహద్వారం ఎవరిదైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ యొక్క ప్రధాన సింహద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత అటు ఒక అంటే కుంకుమ పెట్టిన నిమ్మకాయని ఇటు ఒక పసుపు పెట్టిన నిమ్మకాయని పెట్టిస్తే సరిపోతుంది ఏది ఎటు పెట్టినా ఏమి కాదు మీరు ఏదైనా సరే పెట్టుకోండి రెండు కూడా మంగళకరమైనవి కుంకుమ పసుపులు శుభకరమైనవి కాబట్టి ఏది పెట్టుకున్న మనకు మంచి ఫలితమే వస్తుంది కానీ చెడు ఫలితం అయితే రాదు నిమ్మకాయని మధ్య భాగానికి కట్ చేయండి అది కొంచెం డ్యామేజ్ ఉన్న పర్వాలేదు మనకు పనిచేస్తుంది ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మధ్య భాగానికి కట్ చేసి అటొకటి ఇటొకటి పెట్టి రాత్రంతా కూడా దాన్ని అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే ఉదయం లేస్తారు కదా లేచేటప్పుడు మనం పెద్దగా దాన్ని అంటే దూరంగా పడేయాల్సిన పని లేదండి మనం ఏంటంటే చెత్తలో పడేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి అమావాస తేదీ రోజున మీరు వదులుకోకుండా చక్కగా దీన్ని పాటించి చక్కటి శుభ ఫలితాన్ని పొందండి అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా బాగా కూడా మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకి ఏదైనా చెడుగు ఉంటే దాన్ని తొలగిస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ శక్తిని పెంచుతుంది అమ్మవారు మన ఇంటికి వచ్చేలాగా చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి అంత చక్కటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి మీరు చాలా ఈజీగా దీన్ని చేయొచ్చు అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి మనం పెద్దగా బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసే ఫలితం అంటే రాక ఇబ్బంది పడేకన్నా మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు పది రూపాయలతో అయిపోయే పరిహారానికి మనం పదివేలు పెట్టాల్సిన పని లేదు కాబట్టి ఈ అమావాస్యను వదులుకోకుండా చక్కగా చేసేసి ఫలితాన్ని పొందండి